నిజ జీవితంలో సమీకరణాల అనువర్తనం ఈరోజు మనం చూద్దాం నిజ జీవితంలో సమీకరణాల అనువర్తనానికి సంబంధించిన అపోహలు అనగా మిస్కన్సెప్షన్స్ రిలేటెడ్ టు అప్లికేషన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ రియల్ లైఫ్ ఇప్పటివరకు మనం సమీకరణాలను తయారు చేయడం మరియు వాటిని మన నిజ జీవితంలో ఉపయోగించడం మరియు ఉదాహరణల సహాయంతో వివరించడం నేర్చుకున్నాం రండి సమీకరణానికి సంబంధించిన కొన్ని అపోహలను పరిశీలిద్దాం మనం తరచూ సమీకరణాన్ని చూసి కుడిచేతివైపు ఆర్హెచ్ఎస్కు వైపు ఎల్హెచ్ సమాధానమని భావిస్తాం ఒక సమీకరణం ఎల్హెచ్ఎస్ మరియు ఆర్ఎచ్ఎస్ మధ్య సంబంధాన్ని చూపిస్తుంది ఇచ్చిన సమీకరణాన్ని జాగ్రత్తగా చూడండి రెండు ఎక్స్ ప్లస్ ఏది టు ఈ ఎంపికలలో ఏది సరైందో చూద్దాం మనం ఒక సమీకరణాన్ని ప్రశ్న మరియు జవాబుగా విభజించలేము అంటే మొదటి ఎంపిక తప్పు రెండవ ఎంపిక ఎల్హెచ్ అదే గుర్తుకు ఎడమవైపున మరియు ఆర్హెచ్ఎస్ కుడివైపున ఉందని మనం కనుగొన్నాం కానీ ఈ ఎంపికలో రెండు ఎక్స్ ప్లస్ పంతొమ్మిదిను ఆర్హెచ్ఎస్గా మరియు ఇరవై ఐదును ఎల్హెచ్ఎస్ అన్నారు అంటే రెండవ ఎంపిక తప్పు మూడవ ఎంపిక మనం రెండవ ఎంపికను అర్థం చేసుకున్నప్పుడు గుర్తు ఎడమవైపున మరియు ఆర్హెచ్ఎస్ కుడివైపున ఉన్నాయని మనం చదివాము ఈ సమీకరణంలో రెండు ఎక్స్ ప్లస్ పంతొమ్మిది ఎడమవైపున అంటే ఎల్హెచ్ఎస్ మరియు ఇరవై ఐదు కుడివైపున అంటే ఆర్హెచ్ఎస్ అంటే మూడవ ఎంపిక సరైంది ఎంపిక మూడవ ఎంపిక సరైందని మనకు తెలుసు కాబట్టి నాల్గవ ఎంపిక తప్పని అర్థం సమీకరణంలో నిబంధనలను ప్రత్యామ్నాయం చేసేటప్పుడు పిల్లలు తరచుగా భాగాహారం మరియు గుణకారం చేయడంలో తప్పులు చేస్తుంటారు రండి ఒక ఉదాహరణ చూద్దాం విజయ్ తన తండ్రి వయసులో సగం కంటే ఏడు సంవత్సరాలు చిన్నవాడు విజయ్ వయసు పద్నాలుగైతే అతని తండ్రి వయసు ఎంత ఉంటుందో మీరు చెప్పగలరా మీరీ పరిస్థితిని సమీకరణంగా సూచించగలరా విజయ్ తండ్రి వయస్సు ఏ సంవత్సరాలు అనుకుందాం కాబట్టి మన సమీకరణం విజయ్ తండ్రి వయస్సు బై రెండు మైనస్ ఏడు ఈజ్ ఈక్వల్ టు విజయ అంటే ఏ బై రెండు మైనస్ పద్నాలుగు విజయ్ తండ్రి వయసును కనుగొనడానికి మనం ఈ సమీకరణాన్ని పరిష్కరించాలి దీనిలో మనకు ఎల్హెచ్ఎస్లో ఏ యొక్క పదాలు మాత్రమే అవసరం కాబట్టి మనం మైనస్ ఏడును ఆర్హెచ్ఎస్ కి బదిలీ చేస్తాం ఇది పద్నాలుగుతో ఆర్హెచ్ఎస్లో కలపబడుతుంది తద్వారా మనకు లభిస్తుంది ఏ బై రెండు ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఒకటి ఈ సమీకరణాన్ని పరిష్కరించడానికి మనకు ఎల్హెచ్ఎస్లో ఏ మాత్రమే అవసరం ప్రస్తుతం ఏను ఎల్హెచ్ఎస్లో రెండు విభజిస్తుంది కొన్నిసార్లు సమీకరణాలను పరిష్కరించేటప్పుడు పిల్లలు ఆర్హెచ్ఎస్ ను రెండు ద్వారా విభజిస్తారు తద్వారా వారికి ఏ ఈజీక్వల్ టు ఇరవై ఒకటి బై రెండు వస్తుంది ఇది తప్పు రెండును ఎల్హెచ్ఎస్లో విభజించినట్లయితే ఏ యొక్క విలువను కనుగొనడానికి అది ఇరవై ఒకటితో గుణించాలి అంటే ఏ ఏ టు ఇరవై ఒకటి రెండు మన సమాధానం అందువల్ల విజయ్ తండ్రికి ఈరోజు మనం నేర్చుకున్నది నిజ జీవితంలో సమీకరణాల అనువర్తనానికి సంబంధించిన అపోహలు మీరు ఈ పాఠ్యాంశాన్ని బాగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు